ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీదే విజయము అంటున్నారు ప్రశాంత్ కిషోర్. జగన్ కు ఓటమి తప్పదన్నారు. ప్యాలెస్ లో కూర్చొని పథకాల పేరుతో డబ్బిస్తానంటే ఓట్లు రావని, సంక్షేమ పథకాలే కాదు అభివృద్ది కూడా ముఖ్యమని అన్నారు పీకే. తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కూడా అదే కారణమని, ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. జగన్ ఏం చేసినా గెలవటం కష్టమంటూ స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్. How I choose to work with somebody or I shouldn't, but I don't regret. I learn from my lessons, I don't regret. So I would have learned from that lesson, how I choose to work with somebody or I shouldn't, but I don't regret. I learn from my lessons, I don't regret. So I would have learned from that lesson, how I choose to work with somebody or I shouldn't, but I don't regret. I learn from my lessons, I don't regret. I would have learned from that lesson how I choose. ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీదే విజయమన్నారు ప్రశాంత్ కిషోర్. జగన్ కు ఓటమి తప్పదన్నారు. ప్యాలెస్ లో కూర్చొని పథకాల పేరుతో డబ్బిస్తుంటే ఓట్లు రావని, సంక్షేమ పథకాలే కాదు అభివృద్ది కూడా ముఖ్యమేనన్నారు పీకే. తెలంగాణలో కేసీఆర్ ఓటమికి కూడా అదే కారణమని, ఏపీలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. జగన్ ఏం చేసినా గెలవటం కష్టమంటూ స్పష్టం చేశారు ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీదే విజయమన్నారు ప్రశాంత్ కిషోర్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరస్పాండెంట్ గాంధీ అందిస్తారు. గాంధీ, సవంతి, మొత్తానికి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఏపీకి సంబంధించి మరో సంచలనమైనటువంటి అంశాలని మాట్లాడటం జరిగింది. దాదాపుగా రాబోయే ఎన్నికల్లో టీడీపీదే గెలుపని చెప్తూ కూడా ఆయన కామెంట్ చేశారు. హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక కాన్క్లేవ్ జరిగినటువంటి సంభాషణలో ఆయన ఈ విషయాల్ని మాట్లాడటం జరిగింది. దాదాపుగా అంటే ఒక ప్యాలెస్ లో ఇంట్లో కూర్చుని పథకాల పేరుతో డబ్బులు ఇస్తామంటే ఓట్లు పడేటువంటి రోజులు ప్రస్తుతం లేవని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అలాగే సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చాలా కీలకమైనటువంటి భూమికి పోషిస్తుంది ఓటింగ్ పట్టణంలో కూడా అని చెప్పి కూడా వివరించడం జరిగింది. తెలంగాణలో ఓటమికి కూడా అదే కారణమై ఉంటుందని చెప్పి కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ప్రజలు మొత్తం మీద మార్పు కోరుకుంటున్నారని చెప్పి కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. ఎటు చూసినా కానీ ఏ రకంగా చూసినా కానీ జగన్మోహన్ రెడ్డి మరోసారి గెలుపొందుకోలేదు, అసాధ్యం అని చెప్పి ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాంధీ.